ప్రజా వేదిక విధానాలు నశించాలి నరేంద్ర మోడీ ప్రజా వేదిక విధానాలు నశించాలి విశాఖ ముక్కు ఆంధ్ర హక్కు విశాఖ ముక్కు ఆంధ్ర హక్కు కేటాయించాలి సొంత గనులు విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేటాయించాలి విశాఖ ముక్కు స్టీల్ సొంత గనులు కేటాయించాలి ఖండించండి నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలను ఖండించండి నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా గత 5 మాసాలుగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది మరి నిన్న ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మికులందరూ కూడా ఢిల్లీలో పార్లమెంట్ ముందు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు మరి వారికి మద్దతుగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిఐటి ఆధ్వర్యంలో ఈ రోజు వారికి మద్దతుగా ఈ ధర్నాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం తన ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తి విశాఖ స్టీల్ ప్లాంట్ ని 30,000 కోట్లకు తన అనుచరులకు కట్టబెట్టడానికి మోడీ ఈ రోజు కుట్రపూరితంగా వ్యవహరిస్తా ఉన్నాడు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతూ ఉంది ప్రత్యేక హోదా లేదు అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీ లేదు పోలవరానికి నిధులు లేవు కానీ ఈరోజు అవేమీ చేయకుండా గతంలో అనేక మంది వీరులు అనేక మంది పోరాట యోధులు పోరాడి సాధించుకున్న ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ను ఈరోజు అమ్మదూపడం ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టడం అనేది చాలా దుర్మార్గం దారుణం ప్రజానీకమంతా కూడా కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలని నిరసించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దీన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని కలిసి రావాలని చెప్పేసి సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రం అంతటా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి పార్లమెంటు ముందు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యోగులు ఆందోళన చేస్తూ ఉన్నారు అయినా నరేంద్ర మోడీ ప్రభుత్వం దున్నపోతులాగా వ్యవహరిస్తూ ఉంది దున్నపోతు ప్రభుత్వం అయినప్పటికీ ముళ్ళకర్రలతో పడవడానికి ఆంధ్ర రాష్ట్రం అనేటువంటి కార్మిక వర్గం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఆ రోజున 1960ల్లో అనేక మంది ప్రాణత్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంట్ని ఈ రోజున అనేక కారణాలు చూపి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది అన్యాయం దుర్మార్గం ఇప్పుడు ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండమైనటువంటి లాభాల్లో ఉంది సొంత గనులు లేపినప్పుడు కూడా కార్మిక వర్గం కష్టపడి ఈ రోజున స్టీల్ ప్లాంట్ని ఇంతవరకు తీర్చిదిద్దారు మరి ఇంత అభివృద్ధి చేసినటువంటి స్టీల్ ప్లాంట్ని అమ్మేటువంటి హక్కు నరేంద్ర మోడీకి ఎవరు ఇచ్చారు నువ్వు ఎన్నికల్లో చెప్పావా నేను వస్తే స్టీల్ ప్లాంట్ అమ్ముతానని చెప్పి చెప్పలేదా అంటే ఈ రోజున అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు అత్యంత దుర్మార్గంగా స్టీల్ ప్లాంట్ మొత్తం కార్పొరేట్లకు చెప్పడం కోసం దుర్మార్గం ప్రయత్నం చేస్తున్నాడు ఈ నరేంద్ర మోడీ స్టీల్ ప్లాంట్ మాత్రమే కాదు ఈ దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలని కొద్దిమంది కార్పొరేట్లకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రైల్వేలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాడు బ్యాంకులు ఇన్సూరెన్స్ టెలికాం పోస్టులు అన్ని కీలకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని తన యొక్క తాబేదారులకి తన యొక్క అనుచరులకి కట్టబెట్టి దేశ సంపదను లూటీ చేసేటువంటి తప్పుడు పనులకి నరేంద్ర మోడీ పాల్పడుతూ ఉన్నాడు నరేంద్ర మోడీ ఈ విధానాలను తక్షణం వెనక తీసుకో లేని పక్షంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం కార్మిక వర్గం తగిన గురపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం నరేంద్ర మోడీ ఆంధ్రుల ఆత్మ గౌరవ నరేంద్ర మోడీ